హలో హలో, అందరికి హాయ్. ఈ రోజు ఒక ఈవెంట్ కి అయితే వెళ్తున్నాం. వీడియో అయితే స్పెషల్ గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఏంటంటే ఒక కాలేజ్ అయితే ఉంది, అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్, హిమాయత్ నగర్, హైదరాబాద్. సో ఆ కాలేజ్ లో గేమ్స్ అయితే ఆడిపిస్తున్నారు అనమాట. 28th రోజు చాలా ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఆ కాలేజ్ లో. ఇందులో స్పెషల్ ఏంటంటే కాలేజ్ వాళ్ళు ఈ గేమ్స్ కి కూడా టోర్నమెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. BGMI, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ, ఈ మూడు గేమ్స్ కి అయితే టోర్నమెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇదే అనమాట. సో కాలేజ్ లో ఫ్రీ ఫైర్ టోర్నమెంట్ అంట, మరి ఎలా ఉంటుంది? ఇంకా నా కాలేజ్ ఫ్రెండ్స్ కి అయితే కాల్ చేసా, రిజిస్టర్ అయితే చేసా, మెయిల్ కూడా వచ్చింది మనకు కన్ఫర్మేషన్. అయితే ఎంట్రీ పాస్ అయితే వచ్చేసింది. సో వెళ్ళిపోదామా ఇంకా కాలేజ్ కి అయితే? చూస్తున్నా అందరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లే, కాస్త లైక్ చేయండి, మర్చిపోద్దు. మొత్తం ఇక్కడైతే 5 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. కాలేజ్ లోపలికి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ 4th ఫ్లోర్ ఉంది కదా, అక్కడే మనం ఆడేది గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట 4th ఫ్లోర్ లో. ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్క ఈవెంట్ అయితే పెట్టారు వీళ్ళు. సో ఇప్పుడు మనం 4th ఫ్లోర్ కి వెళ్ళాలి. ఎంత మంది ఉన్నారు చూడండి, వీళ్ళంతా ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళే అనమాట, ఈ టోర్నమెంట్స్ ఆడడానికి వచ్చిన వాళ్ళే. రైట్ సైడ్ ఉన్నారు మేము BGMI అంట, లెఫ్ట్ సైడ్ ఉన్నది ఫ్రీ ఫైర్ అంట. మేమైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉన్నాం, స్పాట్ రిజిస్ట్రేషన్. సో వెళ్దామా ఇంకా క్లాస్ లోకి వెళ్ళి కూర్చుందాం, ఎక్కడ ప్లేస్ అయితే లేదు. సో ఇక్కడ ఇవి ఉన్నాయి కదా చేతులకి స్టాంపులు, ఈ నెంబర్స్ అనమాట. ఆ నెంబర్ అయితే మనం రిజిస్టర్ చేసుకునే నెంబర్, అండ్ ఆ స్టాంప్ అయితే కింద ఎంట్రీ దగ్గర వేస్తారనమాట. ఆ రెండు ఉంటేనే మనల్ని లోపలికి అయితే అలో చేస్తారు ఈవెంట్ కి, అదే అనమాట పాస్. మీకు లాస్ట్ లో చూపిస్తా ఇవ్వండి, కాలేజ్ మొత్తాన్ని మార్చేసారు వీళ్ళు. మీకు లాస్ట్ వరకు చూడండి, వీడియో అర్థమవుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయాక మేమైతే ఇక్కడ కూర్చున్నాం, అండ్ వచ్చేసి వెయిటింగ్ రూమ్. ఎంత మంది ఉన్నారు చూడండి, అందరు ఏం చేస్తున్నారు తెలుసా? గేమ్ ఆడుతున్నారు, అందరు గేమ్ ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట. వీళ్ళంతా గేమ్స్ ఆడే వాళ్ళే, ఫ్రీ ఫైర్, BGMI ఆడే వాళ్ళే వీళ్ళంతా. అండ్ ఇదైతే మన స్క్వాడ్ అనమాట, బెంచ్ లో 4 అయితే కూర్చుంటారు, స్క్వాడ్. ఇది మన స్క్వాడ్, మనోళ్ళు అయితే 3 గేమ్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు. నేను ఒక్కరిని వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా వ్లాగ్. ఇదంతా చూస్తుంటే నాకు అయితే ఒకటి గుర్తొచ్చింది, ఫ్యామిలీ, రిలేటివ్స్, సొసైటీ అందరూ మొబైల్లో గేమ్స్ ఆడే వాళ్ళని విచిత్రంగా చూసేది కదా ఒకప్పుడు, ఇప్పుడేమో కాలేజ్ వాళ్ళే సపరేట్ గా ఈ గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు కదా అనిపిస్తుంది, టైం అన్నింటినీ మార్చేస్తుందని. ఊరికే అన్నా లేండి, వీడియో చూసి మళ్ళీ నన్నేం అనకండి. మేమైతే ఇంకా చార్జర్లు, ఇయర్ ఫోన్లు, ఇయర్ బడ్స్, ఫింగర్ స్లీవ్స్ అన్ని తెచ్చుకున్నాం. టోర్నమెంట్ అయితే 10 మినిట్స్ లా స్టార్ట్ అవుతుందంట. మేమైతే సిద్ధంగా ఉన్నాం, ఇంకా 4 కూర్చున్నాం స్క్వాడ్ అయితే. అండ్ క్లాస్ ఎలా ఉందో చూపించాలా? ఇదే అనమాట, క్లాస్ లో 12 స్క్వాడ్స్ అయితే ఉంటాయి, ఫ్రీ ఫైర్ ఆడతారు కదా మనోళ్ళంతా, వీళ్ళంతా ఫ్రీ ఫైర్ ఆడేదే. అందరం కలిసి ఇప్పుడు ఒక ఫుల్ మ్యాప్ టోర్నమెంట్ అయితే ఆడతాం. ఇంకో గోడకు ఉంది కదా అబ్బా, ఇది కనిపించట్లే, ఆగండి. ఇంకో ఇది ఫ్రీ ఫైర్ అని ఉంది కదా, ఇదే అనమాట. సో ఇప్పుడైతే టోర్నమెంట్ అయితే ఆడదాం. ఇంకా ఇదేంటో గుర్తుపట్టారా? ఎయిర్ డ్రాప్. అండ్ పైన గోడకైతే BGMI మ్యాపే పెట్టేశారు. మా మ్యాచ్ అయితే అయిపోయింది, ఇంకా బయటికి అయితే వచ్చేసాం అందుకే. ఇది 3rd ఫ్లోర్, ఇక్కడ ఏదో ఉన్నాయి, సింగింగ్ కాంపిటీషన్ ఏదో ఉంది అనుకుంటా. ఇక్కడ ఎంతమంది ఉన్నారు చూడండి, ఇక్కడ అసలు అన్ని ఫ్లోర్స్ ఉన్నాయి కదా, ఏ ఫ్లోర్ కూడా ఖాళీగా లేదు. మొత్తం స్టూడెంట్, ఫ్యాకల్టీ తప్ప ఇంకెవరు లేరనమాట, అందరు స్టూడెంట్సే ఉన్నారు, ఫ్యాకల్టీయే ఉన్నారు. అక్కడ ఎక్కడ ప్లేస్ కూడా లేదు, ఇంకా ఖాళీగానే లేరు, ఫుల్గా నిండిపోయింది అనమాట కాలేజ్ మొత్తం. అసలు ఆ లైట్లు, డెకరేషన్, ఆర్ట్ వర్క్, ఆ బెలూన్స్ అవన్నీ చూడండి, అసలు కాలేజ్ మొత్తాన్ని మార్చేశారనమాట. ప్రతి ఫ్లోర్ చూసారు కదా, అన్నిటిని మార్చేశారు. ఇక్కడ స్నాక్స్ అయితే ఉన్నాయి, ఇంకా కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి, గోలిసాడ కదా, ఇదే ఉంది. ఇంకా చాలా ఉన్నాయి లే, కానీ చూసేంత ఓపికలేదు. సో ఇది గైస్ ఈ రోజు ఈ వీడియో. మరి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అంటే కాస్త డిఫరెంట్ కదా, ఎప్పుడు కాలేజ్ లో ఉంటాయి ఇలాంటి ఈవెంట్స్ అన్ని ఉంటాయి ఒప్పుకుంటా, కానీ గేమ్స్ కి సంబంధించి ఫ్రీ ఫైర్, పబ్జి ఇలాంటి టోర్నమెంట్స్ ఉంటాయి చెప్పండి మీరే. సో అందుకు ఈ వీడియో అయితే చేసా, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఫుల్ గా కామెంట్ అయితే పెట్టేయండి మీకు ఎట్లా అనిపించిందో. అండ్ ఇంకొక మంచి వీడియో అయితే చేస్తున్నా, సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా మరి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ.